నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ రేషన్ సరుకులను ప్రత్యేక వాహనాల ద్వారా అందించాలని జగన్ ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది అసలు జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వెనుక కనీసం చర్చిస్తున్నారా లేదా అశాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది అయితే గతంలో చాలా రోజుల నుంచి ఈ రేషన్ సరుకుల్ని ప్రజలే వెళ్ళి ప్రజలు తమకు వెసులుబాటు ఉన్న సమయంలో తాము ఖాళీగా ఉన్నటువంటి సమయంలో రేషన్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ నుంచి తమ సరుకులను తీసుకెళ్ వెళ్ళేటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది కానీ జగన్ ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగా ప్రత్యేకమైన వాహనాలను ఖరీదు చేసి ఆ వాహనాల ద్వారా సరుకులను తమ ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ వచ్చేటువంటి ప్రత్యేక వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియక తమ పనులన్నింటినీ పక్కన పెట్టేసి మరి ఆ వాహనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇట్లా ఈ వాహనాలపై ఖర్చు చేసే డబ్బులన్నింటినీ సామాన్య ప్రజల కోసం మళ్ళీ ఖర్చు చేయవచ్చు ఏ విధంగా ఈ వస్తువులను ఈ రేషన్ సరుకులను పెంచడమో రేషన్ వస్తువుల పైన ఈ ఖర్చును పెడితే సామాన్య ప్రజలకు మరింత ఉపయోగకరంగా సౌకర్యకరంగా ఉంటుంది కదా అనేది హైకోర్టు ఇచ్చినటువంటి సూచన దాంతోపాటు ఈ రేషన్ డీలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ తెచ్చినటువంటి కొత్త వ్యవస్థ వల్ల రేషన్ డీలర్లు పూర్తిగా తమ జాబ్స్ పోయేటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు చాలా రోజుల నుంచి వీళ్ళు ఒక ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు ప్రభుత్వాన్ని కలుస్తున్నారు ప్రభుత్వానికి విన్నతులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో ఏ విధమైన పద్ధతి ఉందో అదే విధమైన పద్ధతిలో రేషను వ్యవస్థను మెరుగుపరచాలి కానీ ఈ నూతన విధానం వల్ల ఇటు రేషన్ డీలర్ల యొక్క పుట్టగొట్టబడుతుంది దాంతోపాటు ఈ ఎవరికి ఎప్పుడు వస్తువులు వస్తాయో తెలియనటువంటి సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో అంతటిని ఎత్తివేయాలి పాత పద్ధతిలోనే కంటిన్యూ చేయాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ తాజాగా కోర్టు కలగజేసుకొని ఈ అంశంపై ప్రభుత్వానికి కొన్ని డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రీతింక్ చేస్తుందా లేదంటే మేము తీసుకొచ్చినటువంటి పాలసీపై వెనక్కి తగ్గేదేలే అనుకుంటూ ముందుకు వెళ్తుందా అనేది చూడాలి